వైసీపీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అంటూ అధికారాన్ని చేపట్టి అధికారంలోకి వచ్చిన నాటి నుండి దుర్మార్గాలు, దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత, మాజీ శాసనసభ్యులు పోలారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరు గ్రామంలో జరిగిన టీడీపీ మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన ఓ అరాచక పాలనగా కొనసాగుతుందని, వైసీపీ చేసే తప్పులను ఎదిరిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక మాయలో పడిపోయారు. ఆ మాయలో పడిపోయిన ప్రజలు ఈ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతుంది, ఒక నియంతృత్వమైనటువంటి పరిపాలన సాగుతా ఉంది. రాయలసీమ అక్కడున్నటువంటి స్థితిగతులు, అక్కడున్నటువంటి పరిపాలన విధానాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసి ఈరోజు మాఫియాల రాజ్యంగా ఈనాడు రాజ్యం పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఒక పక్క భూ మాఫియా జరుగుతూ ఉంటే, భూ మాఫియా మరో పక్కన ఇసుక మాఫియా జరుగుతూ ఉంటే, మరో పక్క గ్రాములు దోపిడీ జరుగుతూ ఉంటే, మరో పక్క లిక్కర్ మాఫియా చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే ఈ ప్రభుత్వం అధికారాన్ని పక్కన పెట్టి గ్రామీణాభివృద్ధిని గాలి కుదిలేసి ప్రజా అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో జరుపుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఈనాడు నేను కూడా అనేక సార్లు మా వాళ్ళు కూడా వచ్చారు, ఎక్కడైనా తప్పుడు కేసులు పెట్టమని, తప్పుడు అట్రాసిటీస్ పెట్టమని నేను ఇప్పుడు వరకు ప్రోత్సహించలేదు. వాళ్ళని బతిలాడి భంగపడి మనం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, తప్ప జరిగింటే మనం వాళ్ళు పిలిపిస్తాం, మాట్లాడదాం, కానీ ఎక్కడ కూడా మరి అహంకార పూరితమైన రాజకీయాలు చేయనటువంటి ఆలోచన చేయలేదు. నేను కూడా చెప్తా ఉన్నా, ఈనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే 15 సంవత్సరాల పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కొవ్వూరు నియోజకవర్గంలో నేను చేసినటువంటి కార్యక్రమాలు, నేను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఒక చిన్న అవినీతి జరుగుంటే ఎవరైనా చూపించమని నేను ఈ సందర్భంలో ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎవరి మీదైనా దాడి చేస్తుంటే, ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే, మీకు ధైర్యం ఉంటే ఒక్క పేరు చెప్పండి. ఈనాడు తెలుగు యువత అధ్యక్షుడు ఇందుకూరుపేట మండలానికి సంబంధించి మరి కోకటి వెంకటేశ్వరరెడ్డి గారి ఇంటి మీద పోయి దాడి చేశారు. ఆడవాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇంత దుర్మార్గం, ఒక్కరే ఇంట్లో ఉంటే పోయి బెదిరించి తాకెళ్ళక మీద పోయి 75-80 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళ తల్లిని బెదిరించి, వాళ్ళ భార్యని బెదిరించి అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలన అందిస్తారని ప్రజలకు చెప్పావా? ఒక అవకాశం దేనికి అడిగావు? నీ ప్రమాణ స్వీకార సందర్భంలో ఏమి హామీ ఇచ్చావు రాష్ట్ర ప్రజలకి? నేను ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను ఒక సంవత్సర కాలం అని చెప్పావు. సంవత్సరం పూర్తయిపోయింది. ఈనాడు రాష్ట్ర ప్రజలు ఒక రెఫరెండం తీసుకోండి, రాష్ట్ర ప్రజల యొక్క మన